గురుగారు, కర్కాటక రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది? ఐదు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయమ్మా. ఏకాదశంలో మూడు గ్రహాలు, రవి, గురు, శుక్రుడు. ఆరులో చంద్రుడు, మూడులో కేతువు. శ్రేష్టమైన శుభకాలం మొదలైంది. శ్రేయోదాయకమైనటువంటి ఫలితాలు ఏకాదశంలో గ్రహాలు అధికంగా ఉన్నప్పుడు లభిస్తాయి. మీ ప్రయత్నాలను బట్టి మీరు విజయాలు సాధించండి. విశేషంగా కృషిని కొనసాగిస్తే మంచి జరుగుతుంది. అలాగే కాలంతో పాటు విజ్ఞానపరమైనటువంటి అభివృద్ధిని కూడా సాధించండి. ఆశించిన లాభాలు లభిస్తాయి. మనోబలం విశేషంగా ఉంటుంది. ఇప్పుడు మీరు తీసుకునే నిర్ణయాలు బంగారు భవిష్యత్తుని ప్రసాదిస్తాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. అదృష్టయోగం సూచితం. ఉద్యోగంలో కలిసి వస్తుంది. అధికార యోగం ఉంటుంది. ఉద్యోగపరంగా నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. మీ ఆలోచన సరళి ఒక్కొక్కటిగా కార్యరూపాన్ని ఇస్తుంది. మీరు దేనికోసమై ప్రయత్నం చేస్తున్నారో మీ ప్రయత్నాల్లో విజయం ఉంటుంది. మీ వల్ల నలుగురికి మేలు చేకూరుతుంది. కొన్ని విషయాల్లో అపార్థాలకు అవకాశం ఉంది. కాబట్టి ఏ విషయంలోనూ ఆవేశపడకుండా శాంతంగా సౌమ్యంగా వ్యవహరించండి. అప్పుడే మీ లక్ష్యాలను మీరు పూర్తి చేయగలుగుతారు. ఎవరితోనూ వివాదాలకు దిగవద్దు. కాలం అనుకూలంగా ఉంది కాబట్టి కాలాన్ని మంచి పనులకై సద్వినియోగం చేసుకునే ప్రయత్నాన్ని కొనసాగించండి. వారాంతంలో శుభవార్త శక్తిని ప్రసాదిస్తుంది. కర్కాటక రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి? కర్కాటక రాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని స్మరించడం మంచిది. ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది? తొమ్మిదిలో కుజగ్రహం ఉన్నది. కుజగ్రహాన్ని దర్శించండి. కర్కాటక రాశి వారు ఏ విధానం చేయాలి? కందులు దానంగా సమర్పించండి.